రైతుల భూములను దుర్మార్గంగా పెత్తనందారులు ఆక్రమించుకోవడం హేయమైన చర్య అని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు సుధీర్ బద్దిపూడి అన్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ముదివర్తి గ్రామంలో పలువురు బాధితులను, దివ్యాంగులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముదివర్తి గ్రామంలో సుమారు 60 ఎకరాల భూములను పేదల వద్ద నుంచి బలవంతంగా తీసుకుని వారికి భూములకు సంబంధం లేదని స్థానిక వైసీపీ పెత్తందారులు అజమాయిషీ చేయిస్తున్నారని అన్నారు. బాధితులు పలుమార్లు సంబంధిత అధికారులను కలిసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే మద్దతుతో బాధితులకు అధికారులు న్యాయం చేయకపోవడం బాధాకరమని తెలిపారు. ఈ విషయమై ప్రశ్నించినందుకు ఒక మహిళను ఊరు నుంచి కూడా గెంటాయించడం వైసీపీ నేతలకు సిగ్గుచేటన్నారు. ఈ సంఘటనకు సంబంధించి జిల్లా అధికారులను కలవనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బాధితులతో పాటు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షుడు సుధీర్ బద్దిపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, షాజహాన్, హేమచంద్ర యాదవ్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు వాళ్ళు చేసిన రాద్ధాంతం విన్నాను. మా తాతలు నేతలు తాగారు, మీరు మా మూతులు చూడండి అని సామెత ఒకటి ఉంది, ఆ పరంగా ఉంది. ఎప్పుడో పూర్తయిన తెలుగుగంగా ప్రాజెక్టు గురించి చెప్తారు. మొన్న మేమేదో అడిగాము, వాటికైతే సమాధానం లేవు. పర్టికులర్గా రాజపాలెంకి వచ్చింది, మీరు సెంట్రల్ లైట్కి తీసుకున్న కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయని దానికి సమాధానం చెప్పగలరా? మా స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారు అని కూడా ప్రశ్నించడానికి మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే కోవూరు కలుజు నిర్మాణం చేపడతామని చెప్పి చెప్పారు, దానికి ఎక్కడ మీరు రెస్పాండ్ అయింది లేదు. 87.13 కోట్ల రూపాయలతో సుమారు మన మల్దేవు 35 ఏళ్ళ నుంచి మీరు మీ తండ్రి గారు కోవూరు నియోజకవర్గాన్ని పాలిస్తూ ఉన్నారు, కానీ ఈ రోజుకి మీరు చేసింది ఏంది ప్రజలకు అని చెప్పి అడుగుతున్నాము. కేవలం మీరు ప్రజలిచ్చే సొమ్ము తింటా ప్రజల మీద ఆధారపడి బతుకుతున్నారు, కానీ మీరు సంపాదించిన సంపాదనలో ఎప్పటికైనా సరే పేదలకు ఏమన్నా ఒక స్కూల్ కానీ ఒక ఆసుపత్రి కానీ కట్టించిన పాపాన్ని పోలేదు మీరు. జనసేన పార్టీ ద్వారా మేము అడుగుతున్నాము, మేము మొత్తం ఉదిరించాము, మేము అందరినీ కోవూరు నియోజకవర్గం మేము డెవలప్ చేసామంటారు. ఎక్కడ చేశారు మీరు డెవలప్ చేశారు? పేదలను ఇట్లా ఈ విధంగా చేస్తున్నారు. ఒక మహిళకి అన్యాయం జరిగిందని చెప్పి ముదివర్తిలో ఒక లేడీ వచ్చి ప్రశ్నిస్తే ఆమెను గందరగోళం చేసి ఆమెను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. 5 గురు 4 గురు ఆడపిల్లలు ఉన్నారు ఆమెకి. ఆమె పరిస్థితి ఏంటనేది మేము జనసేన పార్టీ ద్వారా అడుగుతున్నాము. పేదలను కొడుతున్నారు, మహిళలను కొడుతున్నారు. మీరు ఎవరైతే మీ వెనక ఉన్నారో, మీ చుట్టూ ఉంటారు అనుచరులు, వాళ్ళనే మీరు పెంచి పోషిస్తున్నారే, కానీ మీరు ఎవరు పేదలకు ఒక్క ఇంచు కూడా చేసిన పరిస్థితి లేదు. 60 ఎకరాల భూమిని ఆక్రమించుకొని చేస్తుంటే వికలాంగులు వాళ్ళ కుటుంబాలు అన్యాయం. ఇప్పుడు రోడ్లు పడ్డారు, కొన్ని వందల సార్లు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టినా సరే వాళ్ళు కూడా అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. మీరు గడప గడప తిరిగి శాశ్వతంగా ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారని మీరు ప్రకల్పాలు పలుకుతున్నారు. మేము అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి, అవసరమైతే మిమ్మల్ని చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. మేము మొగతాకి ఇచ్చిన వాళ్ళని పోయి మొగతా డబ్బులు అయినా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి అడిగేదానికి పోతే మాకు ఎంగడ సుబ్బారెడ్డి అండదండలు ఉన్నాయి. ఎంగడ సుబ్బారెడ్డి మమ్మల్ని ఇయ్యొద్దని చెప్పాడని చెప్పి డైరెక్ట్ మాకు ఫోన్లోనే చెప్పడం జరిగింది. వాయిస్ రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి. లీజు ఎంగడ సుబ్బారెడ్డికే ఇవ్వమని ఎంగడ సుబ్బారెడ్డి అడుగుతున్నాడు అని వీళ్ళు లీజుకి తీసుకున్న వాళ్ళు చెప్తున్నారు. దీని మీద కానీ నా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి దృష్టికి కూడా చాలా సార్లు వీళ్ళు తీసుకోవటం పోవటం జరిగింది. తెలుగు నెంబర్లు ఉన్నాయి, అగ్రిమెంట్ ఉంది, నా దగ్గర మొదట ఇప్పించి ఎంగడ సుబ్బారెడ్డి ఖాతాలు ఉన్నాయి. ఇది కాకుండా ఎంగడ సుబ్బారెడ్డి షాజీఖాన్ అనేవాడిని, మస్తాన్ని, అక్బర్ రాజానా వాళ్ళ శాఖ మేరగా వాళ్ళు నలుగురిని అటాక్ చేయమని ఆ భూమిని అటాక్ చేసాను అనుకుంటా ఆయన వచ్చారు. దాన్ని కలెక్టర్కి 50 సార్లు ఇచ్చాను, ఇప్పటికీ ఆర్డీఓకి ఇచ్చాను, జాయింట్ కలెక్టర్కి ఇచ్చాను, కాబట్టి ఆర్డీఓకి ఇచ్చాను, ఎంఆర్ఓకి ఇచ్చాను, ఎస్ఐకి ఇచ్చాను. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే చెప్పినట్టునేసి ఆపేస్తున్నారు. Viswa Sai is Dr. S.R.K. School. Comfortable timings for students. 9 a.m. to 4:45 p.m. Complete stress-free education. Personal counseling for students. Full-fledged lab, library and spacious classrooms. Own playground area. Computer awareness for all. Address. Viswa Sai is Dr. S.R.K. School. Magunta Layout, Nellore.